దేశంలో కొత్త నినాదం మొదలుపెట్టినారు. ఏంటంటే డబుల్ ఇంజన్ గ్రోత్. ఇక డబుల్ ఇంజన్ గ్రోత్ కథ చెప్పాలి అధ్యక్ష, నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అధ్యక్ష, జస్ట్ 1 మినిట్. డబుల్ ఇంజన్ గ్రోత్లో ఉన్న మర్మం ఏందని తెలియాలి కదా అధ్యక్ష ప్రజలకు. ప్రజలు అమాయకులు కాబట్టి నిజమే కావచ్చు అని నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. ఒక ఆయన ఎవరో బయట పుణ్యాత్ముడు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న రాష్ట్రాలు చాలా బాగుపడ్డాయి అని మాట్లాడారు అధ్యక్ష. డబుల్ ఇంజన్ గ్రోత్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే సర్కార్ అని అర్థం అధ్యక్ష. అది ఎంత వెకిలిగా ఉందంటే, ఎంత అసహన వైఖరితో ఉందంటే, అది కూడా ఒక మెరమచ్చికలు చేసి ప్రజలను గోలుమాలు దింపే పరిస్థితి అధ్యక్ష. కానీ యాక్చువల్గా డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో తెలంగాణ కంపేర్ చేస్తే తలసరి ఆదాయంలో ఉత్తరప్రదేశ్ యొక్క ర్యాంక్ అధ్యక్ష, వేర్ ద డబుల్ ఇంజన్ గ్రోత్ ఈజ్ దేర్, ద గ్రేట్ డబుల్ ఇంజన్ గ్రోత్, తెలంగాణ తలసరి ఆదాయం 278,000 రూపాయలు అయితే డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న ఉత్తరప్రదేశ్ ఆదాయం 71,000 అధ్యక్ష. దీని ర్యాంకు చెప్పు నా అధ్యక్ష, లాస్ట్ బట్ వన్ అధ్యక్ష, మొత్తం రాష్ట్రాలలో లాస్ట్ బట్ వన్. దిస్ ఈజ్ ది ఇండికేషన్ ఆఫ్ డబుల్ ఇంజన్ గ్రోత్. డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్ అంట అధ్యక్ష. అధ్యక్ష, ఉత్తరప్రదేశ్ ఆర్థిక వృద్ధి రేటు 7.26, బట్ వేరేజ్ ది గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎట్ 10.8%. ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ మోపైంది 2017 నుంచి అధ్యక్ష. మేము 2014 నుంచి ఉన్నాం కానీ వాళ్ళు 2017 నుంచి ఉన్నారు. ఆ కంపారిజన్ చెప్తా ఉన్నాను నేను. ఫ్రమ్ 2017 టు 2021, వెన్ ద డబుల్ ఇంజన్ గ్రోత్ స్టార్టెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, దేర్ గ్రోత్ రేట్ ఈజ్ ఎట్ 25.69%. సింగిల్ ఇంజన్ గ్రోత్ ఉంది అధ్యక్ష తెలంగాణలో. సింగిల్ ఇంజన్ గ్రోత్ ఉన్న తెలంగాణలో ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ 55.46% అధ్యక్ష. అంటే తెలంగాణలో సగం కూడా లేదు అధ్యక్ష. సింగిల్ ఇంజన్ నా కాడ రూపాయి సంపాదిస్తే డబుల్ ఇంజన్ నా కాడ ఆటాను సంపాదించారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో ఎంఎంఆర్ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న ఉత్తరప్రదేశ్లో మాతా మరణాల సంఖ్య, ద మదర్ మార్టాలిటీ రేట్ ఈజ్ 167, వేరే తెలంగాణ ఈజ్ ఓన్లీ 56. ఉత్తరప్రదేశ్లో శిశు మరణాల రేటు 41 అధ్యక్ష, తెలంగాణలో శిశు మరణాల రేటు 23. అంటే డబుల్ ఇంజన్ గ్రోత్ అని డప్పు కొట్టే వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు అధ్యక్ష నాయి కావు. కాబట్టి ఈ డబుల్ ఇంజన్ గ్రోతు, ఈ మతపిచ్చి, ఈ రాష్ట్రాల అధికారాలు హరించే పద్ధతులు, సంస్కరణల పేరిట జరిగే మర్మ మాయాజాలం, వీటన్నిటిని తట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతి సాధించింది. ఇదే పద్ధతిలో అందరినీ గౌరవిస్తూ రాష్ట్ర ప్రజానీకం 50 మందిని కడుపులో పెట్టుకొని సర్వులను సమాన దృష్టితో చూస్తూ అందరికీ అభివృద్ధి ఫలాలు పంచుతూ మా ఏకాగ్రత దెబ్బతినకుండా డిట్రాక్టర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ట్రాక్ తప్పకుండా ఇదే మార్గంలో ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుని వెళ్తామని తమ ద్వారా గౌరవ సభావారికి హామీ ఇస్తూ దయచేసి ఈ యొక్క అప్రాప్రియేషన్ బిల్లును మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్న అధ్యక్షుడు.